అకాల వర్షాలు నిజామాబాద్ అన్నదాతల్లో నిండా ముంచాయి. నిజామాబాద్ జిల్లాలో నిన్న నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు పండిన పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఆరు పగలు పండించిన వరి ధాన్యం ఇక కురవూరు కేంద్రాలకు తీసుకువస్తే కురిసిన వర్షానికే పూర్తిగా తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఎంతో నష్టపోయామని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేస్తే తమకు తిప్పలు తప్పేవి కానీ రైతులు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. గ్రామం వేల్పూర్ మండలం నిన్న 5 ఎకరాల వరి కోయడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో 2 ఎకరాలు అనుకోకుండా వర్షం వల్ల నా అడ్డాన్ని మొత్తం దొరికపోయింది. దీనికి ప్రభుత్వం ఏదో విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేసిన వరకు నాకు ఈ పరిస్థితి రాకుంటుండే, కాబట్టి ప్రభుత్వం తొందరగా దీనికి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా లెక్క ఇంకా ఇతర రైతులకు నష్టపోకుండా ప్రభుత్వం దీనికి తొందరగా సహకరించాలి. మాది లక్కూర గ్రామం వేల్పూర్ మండలం నిన్న 5 ఎకరాల వరి కోయడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో 2 ఎకరాలు అనుకోకుండా వర్షం వల్ల నా అడ్డాన్ని మొత్తం దొరికపోయింది. దీనికి ప్రభుత్వం ఏదో విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేసిన వరకు నాకు ఈ పరిస్థితి రాకుంటుండే, కాబట్టి ప్రభుత్వం తొందరగా దీనికి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా లెక్క ఇంకా ఇతర రైతులకు నష్టపోకుండా ప్రభుత్వం దీనికి తొందరగా సహకరించాలి. మాది లక్కూర గ్రామం వేల్పూర్ మండలం నిన్న 5 ఎకరాల వరి కోయడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో 2 ఎకరాలు అనుకోకుండా వర్షం వల్ల నా అడ్డాన్ని మొత్తం దొరికపోయింది. దీనికి ప్రభుత్వం ఏదో విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాలు